ప్రియమైన కస్టమర్స్ ఏజెంట్స్ మరియు ఉద్యోగులందరికీ కూడా నా యొక్క నమస్కారములు గత ఇరవై సంవత్సరం నుండి అనుక్షణం నన్ను నడిపిస్తూ నాతో పాటుగా అగ్రిగోల్డ్ అనేటువంటి ఈ ఎంపైర్ను స్థాపించడంలోనూ అభివృద్ధి చేయడంలోనూ మీరు చూపినటువంటి చొరవకి కృషికి నా యొక్క ధన్యవాదాలు గత సంవత్సరం నుండి మన యొక్క వ్యాపార కార్యకలాపాల్లో కొన్ని అవాంతర సమస్యల వలన మనం కొన్ని అనూహ్యమైనటువంటి ఒత్తిడులకు లోనయ్యాం అదేవిధంగా ఇవన్నీ కూడా సాధారణంగా ఏ వ్యాపారంలో అయినా వచ్చేటువంటి సమస్యలు కావు అగ్రిగోల్డ్ గ్రూప్ యొక్క ఉన్నత స్థాయిని వాటి యొక్క ఆస్తుల విలువ అనేక రెట్లు అనూహ్యంగా పెరగటం అనేటువంటిది కొన్ని గ్రూపులకు కానీ కొంతమంది వ్యక్తులకు కానీ కంటగింపుగా తయారయ్యి వారు మన వ్యాపార వ్యవహారాల్లో అనేకమైనటువంటి అడ్డంకులు కల్పించడానికి కారణమైంది ఈ ఓరవలేనితనం ఈ అవాంతరాలు మనల్ని దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నాలు అనేక విధాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనల్ని దెబ్బతీయటంలో ఒక భాగం అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయవాడ గుంటూరు సరౌండింగ్స్లో మనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ అనూహ్యంగా పెరగటం వలన ఇది అనేక మంది దృష్టిని ఆకర్షించింది మన మీద ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా మనం ఇటువంటి ఆస్తులను కానీ హాయ్లాండ్ను కానీ కొన్ని అమూల్యమైనటువంటి ఆస్తులు కానీ మనం అమ్మటం అనేటువంటిది మీ అందరికీ కూడా ద్రోహం చేసినట్టే అని భావించి మిగతా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి వ్యాపారం చేస్తూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే అనేక కారణాలతో భయోత్పతాన్ని సృష్టించి మన యొక్క వ్యాపారాన్ని అడ్డుకోవాలని అనేక గ్రూపులు అనే సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే నేను కోరేది ఏమిటి అని అంటే ఈ భయోత్పాదాలకి గురైనటువంటి అనేక మంది వారు బుక్ చేసుకున్నటువంటి ప్లాట్లు రిజిస్టర్లు చేసుకోకుండా కట్టాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్లు ఆపుకొని అవన్నీ క్యాన్సిల్ చేసుకొని వెనక్కు అడగటం వలన కొంత మనం ఒత్తిడికి గురయ్యాం ఇది సాధారణంగా మార్కెట్లో ఉండేటువంటి విషయమే అయితే వీటిని అధిగమించడానికి నేను నా యొక్క తోటి డైరెక్టర్లు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు తెలుసు సాధారణ పరిస్థితులు వస్తాయని మీ అందరికీ కూడా నేను అనేక మార్లు చెప్పాను ఇదే విధంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖును కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది కానీ అనుకోని విధంగా జనవరి నాలుగు నుండి పోలీసు వారు ఆకస్మికంగా మన ఆఫీసులో తనిఖీలు చేయడం జరిగినది మనం పోలీసు వారికి పూర్తిగా సహకరించడంతో పాటు వారు అడిగినటువంటి అన్ని వివరాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది దీని గురించి గందరగోళంలో పడటం కానీ ఆందోళన చెందటం కానీ అవసరం లేదు ఈరోజు భగవంతుడి దయ వలన మీ అందరి కృషి వలన మనం అనేక వేల మందికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ అనేక పారిశ్రామిక సంస్థలను స్థాపించుకోవడమే కాక అనేక ముఖ్య ప్రాంతాల్లో చాలా విలువైన రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేయడం జరిగింది మార్కెట్ అంచనాల ప్రకారం మన ఆస్తుల విలువ ఇరవై వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా అవసరమైతే ఈ ఆస్తులకు తగిన రేటుకు అమ్మి మన కస్టమర్స్కి ఇవ్వాల్సినటువంటి ప్రతి రూపాయి మేము చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం దయచేసి ఎలాంటి అభూత కల్పనలు కానీ కానీ అసత్య వార్తలను కానీ నమ్మవద్దని చెప్పేసి అపోహలకు భయభ్రాంతులకు గురి కావద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను మరలా మనందరం కలిసి సాధారణ పరిస్థితులు పునరుద్ధరించి అగ్రిగోల్డ్ను ఉన్నత స్థాయిలో నిలబెడదాం అగ్రిగోల్డ్ చైర్మన్గా నేను మరియు నా సోదర డైరెక్టర్లు ఎల్లవేళలా మీ శ్రేయస్సును అభివృద్ధిని కోరుకుంటూ మీ నమ్మకాన్ని వమ్ము చేయమని హామీ ఇస్తున్నాను ధన్యవాదాలతో మీ విఆర్ రావ్